తెలంగాణ వివిధ గ్రామాల నుంచి రాజీవ్ రైతు రణబేరి ఏయ్ ఏయ్ మీరందరూ మనోళ్ళే కదా చెప్పేది వినండి ఒక్కరు కూడా మాట్లాడొద్దు సరేనా ఆపండి మిత్రులారా ఈ రోజు తెలంగాణ నలుమూలల నుంచి రాజీవ్ రైతు రణబేరి కార్యక్రమానికి ఈ దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో 82 రోజుల నుంచి అకుంఠిత దీక్షతో ఢిల్లీపై యుద్ధం ప్రకటించి 195 మంది అసూలు బాసిన కేంద్ర ప్రభుత్వానికి కనికరం రాకపోయి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే కేసీఆర్ మోడీతో జోడి గట్టి 80 కోట్ల అఖండ భారత రైతులను శాశ్వతంగా గొంతు కోసి అదాని అంబానీలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ రైతులను ఢిల్లీకి వెళ్లి కలిసి ఆ రైతుల కన్నీళ్లు చూసి గల్లీ నుంచి ఢిల్లీకి మీ ఆశీర్వాదంతోని వెళ్లిన నేను పార్లమెంటులో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ దేశ రైతుల యొక్క ప్రశ్నించే గొంతుకనై నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాల మీద పోరాటం చేద్దామని ప్రయత్నం చేసిన కానీ అరే ఉండురా నాయన ఎందుకు లొల్లి పెడతారు మాట్లాడనియండి చేసే ఎక్కడ కూర్చుంటారు ఎవరు నువ్వు ఇంటావు నువ్వే ఇంటలేవు వాళ్ళు ఎవరు ఇంటారు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించే విధంగా పార్లమెంటులో కొట్లాడాలనే ప్రయత్నం చేసినాం కానీ పార్లమెంటులో మంద బలాన్ని ఉపయోగించి 18 ప్రతిపక్షాలను కాదని ప్రశ్నించే గొంతుకలను నొక్కేసి ఎంత మంది చచ్చినా వాళ్ళ శవాల మీద పునాదులు చేసుకొని గద్దెనెక్కుతాం ఈ గద్దె మీద నుంచి అదాని అంబానీలకు ఈ దేశాన్ని రాశిస్తామని నరేంద్ర మోడీ గారు నినదిస్తుంటే ఇక అక్కడ ఉండబట్టలేక పార్లమెంటులో మంద బలాన్ని ఎదుర్కోవడానికి ఇక గల్లీలల యుద్ధం మొదలుపెట్టాలని తెలంగాణకు వచ్చిన నన్ను మిత్రుడు నాగర్కర్నూలు అధ్యక్షుడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు రాజీవ్ రైతు దీక్ష కింద అచ్చంపేటలో సభ ఏర్పాటు చేస్తే ఆ సభకెళ్లి భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నరేంద్ర మోడీ మోసానికి లోనైన ఈ దేశ రైతాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు మోడీతో జోడి కట్టిండు దీక్షలతో సరిపోదు అచ్చంపేట నుంచి హైదరాబాద్ కి పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అని చెప్పి నల్లమల్ల బిడ్డలు నన్ను ఉత్తేజపరిచి ఆశీర్వదిస్తే ఆ రోజు రాత్రి నల్లమల్లలో పడ్డ మొదటి అడుగు ఇవాళ హైదరాబాదు రావిరాలకు చేరుకున్నది మిత్రులారా ఈడికి తరలి వచ్చిన వేలాది మంది ఈ రైతు బిడ్డల ఆశీర్వాదము వాళ్ళ బలము నాకు ఉండబట్టే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల కుట్రలు చేసినా అనుమతులు లేవని పోలీసులు నిరాకరించాలనుకున్నా మీరు వస్తుంటే మిమ్మల్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన కుట్రల్ని ఇక్కడికి రావాల్సిన వాళ్లను నాయకులు అడ్డుకున్నా ఈ అడ్డుకోడల్ని బద్దలు కొట్టి ఈ దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో మోడీపై యుద్ధం ప్రకటించి 195 మంది రైతులు ఎవరైతే అమరవీరులు అయినరో వాళ్ళ కుటుంబాలకు శాంతి కలిగే విధంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాల ఉపసంహరణ కోసం ఇన్ని వేలాదిగా తరలి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకంగా
धन्यवाद कृतज्ञता मित्रुलारा एन्नो इब्बंदुलकु एन्नो प्रलोभालकु लेदा मोमाटालकु अड्डं पेट्टालनि चूसिना వాటన్నిటిని కాదని వేదిక మీద ఇంతమంది పెద్దలు అతిరథ మహారథులందరూ 50 సంవత్సరాలు ఈ దేశ రాజకీయాలను పరిశీలించిన నీతి నిజాయితీ ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన చాలా మంది అతిరథులందరూ కూడా ఈ వేదిక మీదకొచ్చి ఈ రైతుల పక్షాన నిలబడ్డందుకు వేదిక మీద ఉన్న నా సహచరులకు మిత్రులకు కావాల్సిన సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా పట్టడన్నం కోసం కొడవలి బట్టి నాగలి బట్టి దుక్కి దున్ని రక్తాన్ని చెంటగా మార్చి అహోరాత్రులు కష్టపడి పంట పండించిన రైతులు ఆ పంటను కొల్లగొట్టాలని చూస్తే వాళ్ళు నవాబులైనా రజాకర్లైనా సాయిద రైతాంగ పోరాటం చేసి తెలంగాణను విముక్తి చేసిన ఈ మట్టిలో ఈ నేలలో ఈ మట్టి బిడ్డలు తమ శక్తి సామర్థ్యాలను అవసరమైనప్పుడు ప్రదర్శించే గొప్ప త్యాగం ఉన్న బిడ్డలు ఈ తెలంగాణ మట్టి బిడ్డలు ఇయాల ఈ తెలంగాణ ఒక సాకలి ఐలమ్మ ఒక కొమరం భీం రామ్జీ గోండు రావి నారాయణ రెడ్డి సోయబుల్లా ఖాన్ లాంటి త్యాగ ధనులు సాయిద రైతాంగ పోరాటం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ నేలలోనే చైతన్యం ఉన్నది ఈ మట్టిలోనే పట్టుదల ఉన్నది ఈ మట్టిలో త్యాగం ఉన్నది అలాంటి మట్టి సీమాంధ్రుల చేతిలో చెరబడితే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప త్యాగము ఈ మట్టిలో ఈ నేలలో ఉన్నది మరి ఇయాల నరేంద్ర మోడీ గారు భారత్ బంధు ఆయనకు వ్యతిరేకంగా పిలిపించినప్పుడు దేశం మొత్తం భారత్ బంధులో పాల్గొంటే నేను ఎక్కడ వెనుకబడతాను అని చెప్పి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా భారత్ బంధులో పాల్గొన్నది ఆ తర్వాత 2 రోజుల్లోనే మోడీ హుకుం జారీ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిస్తే 4 గోడల మధ్యలో తలుపులు మూసి నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఏం చూపించిండో నాకైతే తెలియదు కానీ చలితరం వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ లో పండుకున్నాడు నేను ఇయాల నరేంద్ర మోడీ గారికి వేదిక మీద నుంచి సూటిగా చెప్పదలుచుకున్నా కేసీఆర్ అవినీతి అక్రమాలను చూపించి నువ్వు లొంగ తీసుకొని ఉండొచ్చు కేసీఆర్ గారు నడుము వంగిపోయి ఉండొచ్చు కేసీఆర్ కుటుంబం నీకు పొరలుడు దండాలు పెట్టి ఉండొచ్చు కానీ 4 కోట్ల ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నువ్వు కొనుక్కోలేవు నరేంద్ర మోడీ 4 కోట్ల ఆత్మ గౌరవానికి 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి కేసీఆర్ ఏమీ యజమాని కాదు కేసీఆర్ ఇక్కడ 5 సంవత్సరాల కోసం ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు కాకుండా వాళ్ళను నట్టేట ముంచి నరేంద్ర మోడీతోని జోడీ కట్టే ఈ ప్రాంత రైతాంగంలో చైతన్యం ఉన్నది కాబట్టి ఈ 10 రోజులు పాదయాత్రను ఆశీర్వదించి అన్నం పెట్టి ఇయాల అండగా నిలబడి ఈ సభను ఇంత దిగ్విజయం చేసిన ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాల వల్ల జరగబోయే నష్టాన్ని 4 అంశాలతో మీకు వివరించదలుచుకున్నా ఈ చట్ట ప్రకారం గ్రామాలలో ఐకేపి కొనుగోలు కేంద్రాలు ఉండవు మార్కెట్ యార్డులు ఉండవు ఎఫ్సిఐ గోడౌన్లు ఉండవు సిసిఐ గోడౌన్లు ఉండవు మార్కెట్లు కొనుగోలు చేయదు ఇయాల రైతులు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయవు ఈ రైతులను ఆసాముల కప్ప చెప్తే పాతకాలం నాటి భూస్వాముల వ్యవస్థ మళ్లీ వస్తుంది మార్కెట్ యాత ఎట్లే ఎత్తేస్తే రైతుకు పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలనో తెలియదు మన గ్రామాలకు వచ్చి కార్పొరేట్ కంపెనీలు రైతులతో సంతకాలు పెట్టించుకొని చదువురాని రైతులతో ఇంగ్లీష్ లో ఏం రాసుకున్నారో తెలియక రైతు ఒప్పందం చేసుకుంటే వాడు అడిగిన ధరకే మనం తిగనమ్ముకోవాల్సి వస్తుంది తప్ప ఆలి మీద ఉన్న తాళిని కుదువబెట్టి పెట్టుబడి పెట్టి పండించిన పంట ఇయాల చెమటను రక్తంగా మార్చి పండించిన రైతు పంట అదాని అంబానీలకు
అగ్గో ధరకు అగ్గోకో సగ్గోకో అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ బహుళజాతి కంపెనీల చేతిలో మోసపోతే మనం వెళ్ళి కోర్టులో కూడా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఈ నల్ల చట్టాలను తయారు చేశారు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారిని, అయ్యా నరేంద్ర మోడీ మీరు నన్ను ఎంపీగా చూస్తుండొచ్చు కానీ నేను డిప్యూటీ అయినా ఎమ్మెల్యే అయినా రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఎంపీ అయినా వీటన్నిటికంటే నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక కాపుని, నేను కాపుని, నేను వ్యవసాయం చేస్తోని ఒక రైతు బిడ్డను. నాకు డిప్యూటీసో ఎమ్మెల్యేసో ఎమ్మెల్యేనో ఎంపీ పదవిలో లెక్కలోని కాదు. ఇవాళ రైతులు జీవితాలు శాశ్వతంగా ప్రమాద పంచులో ఉంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ 80 కోట్ల మందిని అదాని అంబానీలకు తెగనమ్ముతుంటే ఒక రైతు బిడ్డగా నన్ను చూసి ఊరుకోమంటారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది ఎముకలు కొరికే చలిలో, రక్తం గడ్డగట్టే చలిలో కుటుంబాలకు కుటుంబాలే తరలొచ్చి ఢిల్లీ చుట్టూతో మోహరించి ఢిల్లీ మీద పోరాటం చేస్తుంటే 195 మంది రైతులు చచ్చిపోయినా ప్రభుత్వం కదిలి రాకపోతే వాళ్ళ తరపున కొట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒక్కసారి చెప్పండి అని నేను అడుగుతున్నా. ఇవాళ కొంతమంది అంటుండ్రు పార్లమెంట్ ఉంటే రేవంత్ రెడ్డి అక్కడ ఒకటి ఇక్కడ ఏం చేస్తున్నాను. ఇలా మాట్లాడే గాడిదలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అక్కడ ఉన్న సన్నాసులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రజాప్రతినిధులను మాట్లాడనిచ్చి చట్టాలలో ఉన్న లోపాలను చెప్పినప్పుడు బేషరతుగా చట్టాలను ఉపసంహరించుకుంటే పార్లమెంట్లోనే కూర్చొని మాట్లాడేది. కానీ అక్కడ మందబలం ఉందని చెప్పి మమ్మల్ని ఎత్తి బయట పడేసిన తర్వాత నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించనీకనే ఇవాళ తండాలు, గూడాలు, పల్లెలు, పట్టణాలు అన్ని కలే తిరుగుతున్నా. ఇవాళ నా తిరగడానికి ఎన్నికలు లేవు, ఓట్లాడగనిక రాలే. కాంగ్రెస్ వాళ్ళని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు ముఖ్యమంత్రిని చేయమని అడగనిక రాలే. ఇవాళ ఒకే ఒక్క లక్ష్యంతో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ వేస్తే వద్ద బాడి జోడి కట్టిన కేసీఆర్ ను 100 మీటర్ల కోతి తీసి కప్పిపెట్టి తొక్కి పెట్టడానికి